సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలా రోజులు అయితే అయిపోయింది అనమాట మనం ఒక ఎడ్యుకేషనల్ వీడియో తీసుకొచ్చి. అయితే సో చాలామంది కమెంట్ చేస్తున్నారు ఈ ఎంసెట్ గురించి, మెయిన్స్ గురించి. అయితే సో మీకు ఇప్పటి నుంచి అయితే మీకు ఈ ఎంసెట్ గురించి, మెయిన్స్ గురించి అయితే మీకు అయితే వీడియోస్ అయితే తీసుకొస్తాను. సో ఈరోజు వీడియో ఏంటంటే ఈ చీట్ కోడ్స్ అయితే ఉంటాయి కదా, మీకు తెలిసిన చీట్ కోడ్స్ ఎంసెట్స్కి, అంటే ట్రిక్స్ వాడడానికి, స్కోర్ ఎక్కువ పెంచుకోవడానికి మనకి ఎంసెట్లో చీట్ కోడ్స్ అనేది అయితే ఉంటాయి కదా. సో ఇవి అసలు మనకి యాక్చువల్గా వర్క్ అవుతాయా లేదా అనేది ఈ వీడియో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోని తప్పకుండా అయితే లైక్ చేయండి, చాలా మందికి అయితే రీచ్ అయితే వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళు కూడా వీడియో అయితే షేర్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ చీట్ కోడ్స్ అయితే ఉంటాయి కదా, ట్రిక్స్ టు గెట్ హై స్కోర్ ఇన్ ఎంసెట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ ఈ చీట్ కోడ్స్ ఎందుకంటే ఫస్ట్ అయితే మీరు మెజారిటీ అయితే మీ సిలబస్, మీ పోర్షన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు, చదువుకొని అయితే వెళ్ళాలి, అదొకటి, అదొక పార్ట్. సో నెక్స్ట్ ఇది మీకు ప్రతి ఒక్కరు అయితే 160 క్వశ్చన్స్ అయితే ఎవరు అటెంప్ట్ చేయరు, మాక్సిమం ఒక 100 క్వశ్చన్స్ అంతే. 100 ఇంకా టాపర్ మా పెద్ద టాపర్ అయితే ఇంకా 120 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ అయితే చేస్తాడు. సో మిగతా క్వశ్చన్స్ అయితే మనకి మిగిలిపోతాయి కదా, సో ఆ మిగిలిన క్వశ్చన్స్ కూడా మీరు చెయ్యకుండా కూడా మీరు మార్క్స్ని మీరు ఇంక్రీజ్ చేసుకోవడం. సో అందుకనమాట ఇవి. సో ఇవి యాక్చువల్గా వర్క్ అవుతాయి అంటే మీకు 100% అయితే వర్క్ అయితే అవుతాయి. సో మీరు కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండాలి చీట్ కోడ్స్ మీకు ఆప్షన్స్ పెట్టేటప్పుడు. సో లాస్ట్కి వచ్చేసరికి ఎంసెట్ ఎగ్జామ్ ఒక 10 డేస్ బిఫోర్ అయితే అందరూ వీటి మీదే లెజెండ్స్ అయితే ఉంటారు, ఎట్లయినా లెజెండ్స్ వాళ్ళు అయితే వీటి మీద కాన్సన్ట్రేట్ అయితే చేస్తారనమాట ఈ చీట్ కోడ్స్. సో మీలో కొంతమంది టాపర్స్ ఉంటారు కదా, ఎవరైనా టాపర్స్ వాళ్ళు అనొచ్చు భయ్య ఈ చీట్ కోడ్స్ నేను నమ్ముకుంటాం భయ్య, చదువుకోవాలి కానీ చీట్ కోడ్స్ ఏం వర్క్ అవుతాయి అని అనుకుంటారు కదా. సో వాళ్ళకి ఎస్పెషల్లీ ఒకప్పుడు నేను కూడా ఇట్లనే అనుకున్నాను ఈ చీట్ కోడ్స్ ఏమంటారు అవి చదువుకుంటే వేస్ట్ కదా అని. సో మా ఫ్రెండ్కి అప్పుడు నాకు చీట్ కోడ్స్ అనేది వాళ్ళు సజెస్ట్ చేశాడు, కానీ నేను అవి రిజెక్ట్ చేశాను అనమాట, ఏం వేస్ట్ చదువుకున్నా కదా ఎందుకులే అని. సో వాడైతే పాస్ అయిపోయాడు, అంటే నాకు మంచి మార్క్స్ వచ్చాయి, నాకు 80 మార్క్స్ అయితే వచ్చాయి అప్పుడు. కాకపోతే తర్వాత వచ్చిన తర్వాత నేను కొన్ని క్వశ్చన్స్ చూసుకున్నాను అనమాట. ఆ క్వశ్చన్స్ ఏంటంటే ఈ ఉట్టిన మళ్ళీ నేను చీట్ కోడ్స్ చూసి కొన్ని మ్యాచ్ చేసిన, నియర్లీ కొన్ని అయితే మ్యాచ్ అయితే అయిపోయినాయి, అవి నేను పెట్టలేదు, నేను రాంగ్ పెట్టాను అవి యాక్చువల్గా. సో ఇలా మ్యాచ్ అయితే అయినా నేను ఇంకా షాక్ అయిపోయినా, ఏంటి ఇలా మ్యాచ్ అయిపోయినాయని. సో అందుకనే చెప్తున్నాను, ఎస్పెషల్లీ టాపర్స్ ఉంటారు కదా, రిజెక్ట్ అయితే చేయకండి, మీరు మంచిగా చదువుతారు కానీ రిజెక్ట్ అయితే చేయకండి. ఇవైతే మీరు 100% చూడాలి చీట్ కోడ్స్, సో మీకు కొంచెం పక్క హెల్ప్ఫుల్ అయితే అవుతాయి. సో అట్లనే మీరు ఇప్పుడు మొత్తం చీట్ కోడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయకండి, మీరు లాస్ట్ 10 డేస్లో ఆ టైంలో ఈ చీట్ కోడ్స్ అయితే చూడండి. ఫస్ట్ అయితే మీరు సిలబస్ కంప్లీట్ చేసుకోండి, మీ యొక్క సిలబస్ అయితే మొత్తం కంప్లీట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి, తర్వాత లాస్ట్ 10 డేస్ చూసుకోవచ్చు చీట్ కోడ్స్ ఏమైతే ఉంటాయో. సో ఇప్పుడు ఎందుకు వీడియో చెప్పానంటే మీకు ఒక ఐడియా ఇచ్చాను, మీకు చాలామందికి రీచ్ అవుతుంది కాబట్టి వీడియో. సో మీరు తర్వాత అయినా చూసుకుంటారు ఈ చీట్ కోడ్స్, అసలు చాలా వీడియోస్ అయితే ఉన్నాయి మీకు యూట్యూబ్లో చూసుకున్నట్లయితే, చాలా ఎట్లా పెట్టాలి ఆప్షన్స్, ఎట్లా కొన్ని చాలా మనకి వేస్ ఉంటాయి ఈ చీట్ కోడ్స్ సెలెక్ట్ చేసుకోవడానికి. సో మీరైతే చూడండి తర్వాత అయితే. అట్లనే మీకు ఈ చీట్ కోడ్స్తో పాటు మీకు కొంచెం ప్రతి ఒక చాప్టర్ మీద కొంత నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో అప్పుడు మీకు ఇంకా ఆన్సర్స్ స్కోరింగ్ అయితే ఇంకా పెరిగే ఛాన్స్ ఎక్కువ అయితే ఉంటాయి. సో ప్రతి చాప్టర్ మీద కొంచెం నాలెడ్జ్ అయితే మీరు 100% ఉండాలన్నమాట. అట్లనే పోయి ఏదో ఒకటి పెట్టుకుంటూ వస్తే మార్క్స్ అనేది ఎగిరిపోతాయి. ఆ చీట్ కోడ్స్ చూసి మీకు ప్రతి చాప్టర్ మీద నాలెడ్జ్ ఉంటే మీకు ఇంకా స్కోర్ అనేది ఎక్కువ అయితే 100% అయితే వస్తుంది. కొంతమందికి అయితే ఈ చీట్ కోడ్స్ అనేవి చాలా మార్క్స్ తీసుకొస్తాయి, నియర్లీ 60 మార్క్స్ కూడా అలా కూడా వెళ్తాయి కొంతమందికి అయితే. అట్లా మనకి కొంచెం అదృష్టం కూడా ఉండాలన్నమాట, అదృష్టం అంటే ఇంకా మనకి కొంచెం స్కోర్ అనేది మనం లక్ అనమాట, ఇంకా కొంచెం లక్ మీద కూడా డిపెండ్ అవుతుంది అది, దాన్ని ఏం చేయలేం కాబట్టి. కొంతమందికి హై వెళ్ళిపోవచ్చు ఇంకా స్కోర్ అనేది, కొంతమంది పక్క అయితే ప్రతి ఒక్కరికి అయితే కొంత బెనిఫిట్ అయితే వస్తుంది, కొంతమందికి పీక్స్లో వెళ్ళిపోతుంది బెనిఫిట్ అనేది, ఓకేనా. కాకపోతే అందరికీ ఈ చీట్ కోడ్స్ వల్ల అయితే కొంచెం అయితే బెనిఫిట్ అయితే 100% అయితే ఉంటుంది. సో మీరు లాస్ట్ 10 డేస్లో ఉన్నప్పుడు అయితే 100% అయితే చూడండి, ఎవ్వరు ప్రతి ఒక్కరు చూడాలన్నమాట, ప్రతి ఒక్కరికి ఎంతో కొంత అయితే హెల్ప్ అయితే అవుతుంది. సో ఈ వీడియోకి అయితే ఇంతే గాయస్. సో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే మాత్రం మీరు కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ అయితే చేయండి, మీకోసం రిప్లై అయితే ఇస్తాను, అలాగే మీకోసం ఇంకా మంచి మంచి వీడియో అయితే తీసుకొస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.